ట్రై చేయడం కాదండి ప్లీజ్ ఎలాగైనా కలుద్దాం చూడండి అంటే కలవాలంటే అన్నయ్యకి చెప్పాలి అమ్మకి చెప్పాలి ఏంటండి మీరు ఇలాంటివన్నీ చెప్పి చేస్తారా అదే నేను మీకు ప్రామిస్ చేయలేను ట్రై చేస్తాను అలా ఎలా మాట్లాడతారు నీకేంటి బాధ నాకు అర్థం కావటం లేదు నిశ్చితార్థాలు అయ్యాయి ముహూర్తాలు పెట్టుకున్నారు పెళ్లి చేసుకోబోతున్నారు పెళ్లి తర్వాత ఎలాగో కలుస్తారు ఈ రోజుల్లో ఇవన్నీ మామూలే కదా వేసిన ఆసనాలు చాలు టైం చాలా అయ్యింది పడుకోండి అలాగే అమ్మా అలాగే పడుకుంటాం శిరీష అలా జరుగు సరే నువ్వు వెళ్ళి పడుకో అమ్మా మేము పడుకుంటాం అమ్మా నువ్వు వెళ్ళమ్మా మేము పడుకుంటాం సరే ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు ఆ అమ్మకు అనుమానం వచ్చింది ఎక్కడ వచ్చి నిన్ను కింద చూస్తే ఆమె మనసు బాధపడుతుందో నిజం తెలుస్తుందేమో అని నిన్ను తీసుకొచ్చి పైన పడుకోబెడితే తోసి అవతల పడేస్తావా ఆ తోయక అత్తయ్య గారు వస్తున్నారని నువ్వు చెప్పింది నిజమని నాకేం తెలుసు లేకపోతే ఎందుకు తీసుకెళ్లి పైన పడుకోబెడతాను ఏమో అడ్డదారిలో వచ్చినాడు కదా నీ మనసులో ఏముందో ఎవరికి తెలుసు నిజంగా నిన్ను అడ్డదారిలోనే నా సొంతం చేసుకోవాలి అనుకుంటే నీ మొగుణ్ణి అన్న లైసెన్స్ నీ మెడలో వేళ్లాడుతూనే ఉంది ఆ ఒక్కటి చాలు నిజంగా నిన్ను నా సొంతం చేసుకోవాలంటే నిన్ను నా దాన్ని చేసుకోవడం నాకు పెద్ద పనేం కాదు కానీ నిజంగా నా భార్య నన్ను ఇష్టపడి ప్రేమించి నా దగ్గరకు రావాలి అని నేను కోరుకున్నాను కాబట్టే ఇన్నాళ్ళు భరించాను ఇప్పటికీ నీ కోపాన్ని అసహ్యాన్ని అన్ని భరించాను ఇలా నీ ఇష్టానికి నువ్వు నన్ను బాధపెట్టినట్టు ఇంట్లో వాళ్ళని కూడా బాధపెట్టావంటే బాగుండదు అయినా నేను భర్తని కాదు కాదు అని వాదిస్తావు నేనే నీ భర్తనని చెప్పడానికి నా దగ్గర ఆధారాలున్నాయి కాదని చెప్పడానికి నీ దగ్గర ఆధారాలున్నాయా ఎందుకే పిచ్చి పిచ్చి ఆలోచనలతోటి నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ నా జీవితంలో సంతోషం లేకుండా చేస్తున్నావు ఎన్ని రోజులిలా అర్థం లేని ఆవేశంతో అనుమానాలతో పెళ్ళైన దగ్గర నుంచి నా ప్రాణం తీసిన దాకా నువ్వు నరకం అనుభవించావు ఇంట్లో వాళ్ళకి నరకం చూపించావు బ్రతికి తిరిగి వస్తే నువ్వు నా భర్తవి కాదని ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు నన్ను బాధపెడుతున్నావు ఇలా ఎన్ని రోజులు ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు అర్థం చేసుకున్న రోజే నువ్వు సంతోషంగా ఉంటావు ఈ ఇల్లు సంతోషంగా ఉంటుంది ఏదో నువ్వు కింద పడుకున్నంత మాత్రాన నేను నిన్ను ఏం చేయలేక కాదు దూరంగా ఉన్నంత మాత్రాన దగ్గరికి లాక్కోలేక కాదు అది భర్తగా నేను నీకిస్తున్న గౌరవం నిజంగా నేను నువ్వు అనుకున్నట్లు రాక్షసుడిలా ప్రవర్తించాను అంటే ఈ పాటికి నువ్వు నెల తప్పి మూడెళ్ళయ్యేది అది గుర్తుంచుకో
హే ఏంటి పూజారి నువ్వేంటి ఇక్కడ నీతో మాట్లాడాలి నాతో మాట్లాడాలంటే ఇలా అర్ధరాత్రి ఇంటికి రావాలా ఇంట్లో అందరూ ఉన్నారు అన్నీ చూస్తే ఏమైనా ఉందా నీతో అర్జెంట్ గా మాట్లాడాలి ఫోన్ చేస్తే తీయవే ఫోన్ చేసావా ఓ సారీ ఫోన్ సైలెంట్ లో ఉంది నిద్రలో చూసుకోలేదు నువ్వు ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతుంటే అక్కడ నాకు నిద్ర పట్టట్లేదు ఏ ఏంటి ఆ పార్దు మీ అక్కకు ఫోన్ చేసాడు నీతో ఏదో మాట్లాడాలంట రేపు గుళ్ళో నీతో కలిసి మాట్లాడడానికి ఏర్పాటు చేయమని చెప్పాడు అతను నాతో మాట్లాడేదే ఉంది ఏమో నాకేం తెలుసు సుభద్రవదంతో మాట్లాడి ఎలాగైనా తనతో మాట్లాడేలా చూడండి అంటే సుభద్రవదన కూడా సరే రేపు గుళ్ళో కలిసేలా చూస్తానని చెప్పింది అతనితో నేనే మాట్లాడతాను నాకేం అవసరం ఏమో ఎక్కడనో మీ అక్క గురించి వెళ్ళి అతనితో మాట్లాడతావేమోనని భయం వేసింది అందుకే నీతో మాట్లాడదామని వచ్చాను అవునా అతనితో మాట్లాడతానని భయంతో గోడ దూకావా నా మీద ప్రేమతో కదా ప్రేమ ఉంది కాబట్టి భయపడ్డాను లేదంటే ఎందుకు భయపడతాను పర్వాలేదే పెళ్లికి ముందు ఒక్కరోజైనా నా మీద ప్రేమ ఉందని చెప్పావా ఎన్నిసార్లు ఏడుస్తూ బతిమలాడాను నిన్ను ఇప్పుడు అవన్నీ కాదు రేపతను వస్తాడంట మీ అక్క ఎలాగైనా నీతో మాట్లాడిస్తాను అంటుంది ముందు ఆ విషయం చూడు అతను వచ్చినా వాళ్ళమ్మ నాన్న వచ్చినా నేను మాట్లాడను నేను వెళ్ళను ఆ విషయంలో నువ్వు డౌట్ పడాల్సిన పనే లేదు నా భర్తవి నువ్వుండగా అతనెవరితోనో మాట్లాడాల్సిన పని నాకే ఉంది అయితే నువ్వు కలవ్వా కలవనని చెప్తున్నాను కదా మరి అతను వస్తే ఎలా అది మా అక్క చూసుకుంటుంది కలుస్తానని మాటిచ్చింది తనే కదా నన్ను కలుపుతుందో తనే వెళ్ళి మాట్లాడుతుందో తనిష్టం నేనైతే వెళ్ళను ఓకే సరే నీతో మాట్లాడితే ఒక క్లారిటీ వస్తుందని ఇంత రిస్క్ చేశాను అవునా సరే నువ్వు చేసిన రిస్క్ చాలు ఇంకా బయలుదేరు రేపు అన్నీ లేనప్పుడు నేనే అటొస్తాను త్వరగా వెళ్ళిపో సరే జాగ్రత్త ఎవర్రాది ఆగో ఎవరంటే మాట్లాడమే రాయిటో
నువ్వా? అవునన్నా. నువ్వేంటి ఈ టైంలో? ఇందాకేదో చప్పుడు వచ్చినట్టు అనిపించిందన్నా. ఏంటా అని చూస్తున్నాను. నీకు వినిపించిందా? అవునన్నా. నేను అదే ఇందాకటి నుంచి వెతుకుతున్నాను. ఎవరో వచ్చినట్లు అనిపించింది. ఏమో అన్నా, నేను చూస్తున్నాను, నాకెవరు కనిపించలేదు. మరి నీకేమైనా కనిపించారా? లేదు. మరి ఆ శబ్దం ఏంటి? ఏదైనా కొబ్బరి చెట్టు నుంచి కాయపడి చప్పుడొచ్చిందేమోనన్నా. మనం ఎవరో అనుకుని వెతుకుతున్నాం. అంతే అంటావా? అంతే కదన్నా. నేను ఇందాకటి నుంచి తోటంతా వెతుకుతున్నాను, ఎవరు కనిపించలేదు. నేను కూడా ఇల్లంతా వెతికాను, బయట కూడా వెతికాను, నాకు ఎవరు కనిపించలేదు. సరే అన్నా, నువ్వెళ్ళి పడుకో, ఎందుకైనా మంచిది. నేను ఒకసారి తోటంతా చూసి పడుకుంటాను. సరే, అలాగే జాగ్రత్త. చూసావు కదా, ఒక్క నిమిషంలో తప్పించుకున్నావు. అదే మా అన్న కానీ నిన్నిక్కడ చూసుంటే నిన్ను నిలువున నరికి పాతేసేవాడు. అర్ధరాత్రి నీకేం పడ్రా ఇక్కడ? ఎందుకొచ్చావు? అది చూడు, గతంలో జరిగిందేదో జరిగిపోయింది. మా అర్చన నిన్ను ప్రేమించింది, మా అర్చన నువ్వు ప్రేమించావు. అవన్నీ నేనిప్పుడు మాట్లాడదలుచుకోలేదు, మాట్లాడను కూడా, మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అర్చనకు పెళ్లి సంబంధం కుదిరింది. ఇలాంటి టైంలో నువ్వు ఇలాంటి పిచ్చి వేషాలు వేసావంటే మా అన్న కాదు, నేనే నరికి పారేస్తాను. ఆ రోజు అర్చనను ఊరు దాటకుండా చేసి నా అన్న పరువు కాపాడేవన్న ఒకే ఒక్క కారణంతో నిన్నిప్పుడు వదిలిపెడుతున్నాను. మళ్ళీ ఇంకోసారి ఇటువైపు కనిపించావా, మా అన్న వరకు అవసరం లేదు, నా చేతిలోనే నీ ప్రాణాలు పోతాయి. వెళ్ళా వెళ్ళా. రమ్మన్నా, అర్జెంటుగా నువ్వు గుడికెళ్ళాలి. గుడికా? ఎందుకు? ఎందుకంటావేంటే? ఆ అబ్బాయి ఫోన్ చేశాడు. ఏ అబ్బాయి? ఇంకే అబ్బాయి, పెళ్లి చేసుకోబోయే అబ్బాయి. అతన్ని చేసుకోనని చెప్పాను కదా. అలా అంటావేంటే? ఆ అబ్బాయి ఫోన్ చేసి ఈరోజు గుడికొస్తానని చెప్పాడు. అతను వస్తే నాకేంటి? సంబంధం కుదిరింది, పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టుకున్న తర్వాత నాకేంటంటే? పాపం అతను ఇంత దూరం వస్తుంటే నువ్వు వెళ్ళకపోతే బాగుండదు. వెళ్ళిరా. నేను వెళ్ళనక్క, వెళ్లాల్సిన అవసరం నాకు లేదు. అన్నయ్య చూసిన సంబంధం అది. నిశ్చయిత అంబూలాలు మార్చుకొని ముహూర్తాలు కూడా పెట్టుకున్న తర్వాత నాకేం సంబంధం లేదంటే కుదరదు. నాకిష్టం లేని విషయాన్ని ఎవరు చెప్పినా నేను వినను. పాపం ఆ అబ్బాయి వస్తాడే, నిన్ను తీసుకొస్తానని చెప్పాను. వెళ్ళకపోతే బాధపడతాడు. వెళ్తే నేను బాధపడాలి. చేంటే అన్నిటికీ అలా మాట్లాడుతున్నావు? ఇది మన ఇంటి పరువుకి సంబంధించిన విషయం, అన్నయ్య గౌరవానికి సంబంధించిన విషయం. గౌరవం గురించి, పరువు గురించి ఆలోచిస్తున్నారే కానీ నా జీవితం గురించి, నా ఇష్టం గురించి ఆలోచించరా? ఇంకా నీ ఇష్టమేంటే? అన్నయ్య ఇప్పటి వరకు ఏం చేసినా నీకిష్టమైన పనే చేశాడు, ఇష్టపడే పనే చేశాడు. ఈ పెళ్లి మాత్రం నాకు ఇష్టం లేదు, నేను చేసుకోను. పెళ్లి డేట్ కూడా దగ్గర పడుతుంటే ఇంకా ఏంటే నువ్వు? అవన్నీ తర్వాత. ఆ అబ్బాయి వస్తున్నాడు, ముందు గుడికి వెళ్ళి ఒకసారి కనిపించురా. నేను వెళ్లాల్సిన అవసరం లేదు, వెళ్ళను. అలా మొండిగా మాట్లాడితే ఎలాగే? ఆ అబ్బాయి వచ్చేస్తాడు. రమ్మని నేను చెప్పానా? అతనెవరో నేనెవరో, నేనెందుకు వెళ్తాను? అక్క, నేను ముందే చెప్పాను, నా ఇష్టంతో పని లేకుండా మీ ఇష్ట ప్రకారం చేస్తున్నారు. మీరనుకున్నది జరగదు. ఇప్పుడు అబ్బాయి వస్తే ఏం చేయాలి? అది నీ ఇష్టం. నేనైతే వెళ్ళను, వెళ్ళలేను, అంతే. అర్చన, అర్చన!
భగవంతుడా, అతనికి ఏమని చెప్పాలి? అర్చన ఇలా అందని చెప్తే అతను ఎలా ఫీల్ అవుతాడో. ముహూర్తాలు కూడా పెట్టుకొని అన్నీ కుదిరాక మా చెల్లెలికి ఇష్టం లేదు, తను రానంది మాట్లాడనంది అంటే అతను ఎలా రియాక్ట్ అవుతాడో. ఏమైనా సరే ఉన్న విషయం చెప్తేనే మంచిది, లేకపోతే ముందు ముందు ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుంది. హాయ్. హాయ్, బాగున్నారా? బాగున్నామండి. థ్యాంక్స్ అండి. దేనికి థ్యాంక్స్? అదే, వచ్చినందుకు. నేను వచ్చేదే ఉందండి, నాతో పాటు నా చెల్లెల్ని తీసుకురాలేకపోయాను. మీ చెల్లెలు ఎందుకు? అంటే రమ్మని రిక్వెస్ట్ చేశాను, కానీ తనేమో మొండిగా రానంది. మళ్ళీ మీరొచ్చి వెయిట్ చేస్తారని నేనే వచ్చేసాను. సర్లేండి, తను రాకపోవడం వల్ల నష్టమే ఉంది. నేను మాట్లాడాలనుకుంది మీతోనే, తనతో కాదు. అంటే మీరు మాట్లాడాలనుకున్నది మీతోనే? నాతో మాట్లాడేదేముందండి? అంటే పెద్దవాళ్ళు మాట్లాడుకోవాల్సింది వాళ్ళు మాట్లాడేసుకున్నారు, కానీ నా పర్సనల్గా నేను మిమ్మల్ని ఒకటి అడుగుదామని వచ్చాను. ఏంటది? మీరిక్కడ మంచి డాక్టర్ అని విన్నాను. మన మంచితనం గురించి మనం చెప్పుకోవడం కంటే పక్క వాళ్ళు చెప్పడం చాలా గొప్ప విషయం. మీ గురించి మీ ఊరు వాళ్ళు ఇంత గొప్పగా చెప్పారంటే మీరు ఖచ్చితంగా మంచి డాక్టర్ అని నాకు అర్థమైంది. సో మా ఊళ్ళో నాకు ఒక హాస్పిటల్ ఉంది, మా అమ్మ ప్రేమకు గుర్తుగా పేదవాళ్లకు ఉచితంగా వైద్యం అందించాలని అమ్మ హాస్పిటల్ పెట్టాను. కానీ చాలామంది డాక్టర్లు వస్తున్నారు పోతున్నారే, కానీ అందరిలోనూ ఏదో ఒక స్వార్థం. ఆ వచ్చిన పేదవాళ్ల దగ్గర నుంచి కూడా ఎంతో కొంత తీసుకోవాలన్న ఆశ. వాళ్ళ ఆశకి నా ఆశయం బలైపోతుందండి. మీరు నా హాస్పిటల్కి డాక్టర్గా వచ్చి నా హాస్పిటల్ని మీ హాస్పిటల్గా మీ చేతుల్లోకి తీసుకుంటే అక్కడికి వచ్చే పేదవాళ్ళకి న్యాయం జరుగుతుందని నా నమ్మకం. ఓ, మీలో ఇంత మంచి ఆశయాలున్నాయా? అమ్మ మీద ప్రేమతో తీసుకున్న నిర్ణయం. నా ఆశయం వల్ల 10 మందికి ఉపయోగం కలిగినా మా అమ్మ సంతోషపడుతుంది. వాళ్ళ ఆశీర్వాదంతో మా అమ్మ నిండు 100 ఏళ్ళు జీవిస్తుంది. అందుకే నేను హాస్పిటల్ పెట్టాను. అంటే మీకోసం కాదా? మా అమ్మ బాగుంటే నేను బాగుంటాను కదండి. మీరు ఈ విషయంలో మాత్రం నా మాట కాదనకూడదు. మీరింత మంచి పని కోసం అడుగుతుంటే నేను మాత్రం ఎందుకు కాదంటానండి? అంటే నా హాస్పిటల్ని మీ హాస్పిటల్లా చూసుకుంటారు కదా, నా హాస్పిటల్ బాధ్యతలన్నీ మీరు తీసుకుంటారు కదా? అయ్యో, తప్పకుండా తీసుకుంటానండి. అందులో ఏముంది? మా ఇంటి మనిషి మీరు, మీరు చేసే మంచి పనికి నేను తోడు లేకుండా ఎలా ఉంటాను? తప్పకుండా నేను చూసుకుంటాను.